నమస్తే వెల్కమ్ టు మరో కోణం నేను మీ జర్నలిస్ట్ శివ సహజంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ప్రతిపక్షాల మీద ప్రతీకారం సాధిస్తూ ఉంటాయి అక్రమంగా కేసులు పెడతాయి అక్రమంగా అరెస్టులు చేస్తాయి వాళ్ళు ఏదైనా ధర్నాలు చేయాలన్నా ర్యాలీలు చేయాలన్నా యాత్రలు చేయాలన్నా కూడా అనుమతి లేవు కానీ అధికార పార్టీ మాత్రం ఏమైనా చేసుకోవచ్చు ర్యాలీలు చేసుకోవచ్చు అశ్లీల నృత్యాలు చేసుకోవచ్చు కిలోమీటర్ల కొద్ది పాదయాత్రలు చేసుకోవచ్చు వేల కొద్ది జనాన్ని తీసుకొచ్చి సభలు పెట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇది సహజంగా జరుగుతుంది రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు అన్ని కక్షాపూరితమైన రాజకీయాలు ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి సరే మనం ఒకళ్ళని విమర్శించినప్పుడు అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం అధికార పక్షంలో ఒక పార్టీ ఉంది వాళ్ళు చేసిన తప్పుల్ని మేము ఎత్తి చూపుతున్నాం తర్వాత మేము అధికారంలోకి వచ్చాం కానీ వాళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏవైతే తప్పులు ఎత్తి చూపారో మీరు అధికారంలోకి వచ్చాక ఆ తప్పులు చేయకూడదు కదా అధికారంలో ఉన్న పార్టీలు తప్పు చేయబట్టే కదా మీకు అవకాశం ఇచ్చింది ప్రజలు మీరు కూడా అదే చేస్తే ఏమవుతుంది ప్రజలు మరలా మీకు వ్యతిరేకంగా తీర్పిస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రతిపక్షంలో కూర్చోబెడతారు అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పొద్దు నుంచి అందరూ చూస్తున్నారు కదా అన్ని టీవీ ఛానల్లో కూడా తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్బంధం ఆయన తిరుపతిలో ఒక నిరసన కార్యక్రమానికి బయలుదేరారు పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు ఆయన ఏం చేశారంటే ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు మీరు వెనక తిరిగి వెళ్ళిపోవాలని కూడా పోలీసులు సూచించారు అలాగే నోటీస్ కూడా ఇచ్చారు దీంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు మీరైతే యాత్రలు చేసుకోవచ్చు అశ్లీల నృత్యాలు చేసుకోవచ్చు నాకు కోవిడ్ నిబంధనలు అడ్డొచ్చాయని చెప్పేసి అక్కడ బైఠాయించారు దాదాపు 7-8 గంటలుగా నీళ్లు తాగకుండా ఆహారం తీసుకోకుండా అక్కడైతే ఆయన దీక్ష చేస్తున్నారు సరే ఆయనైతే మీడియాతో మాట్లాడాలని కోరారు మరి మాట్లాడతారో లేదో తెలియదు సరే ఈ రోజు నైట్కి కానీ ఎప్పుడో కానీ మొత్తాన్ని పంపిస్తారు హైదరాబాద్ కానీ లేదంటే ఇటు విజయవాడ కానీ పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇదంతా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వెర్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షను వైసీపీ మంత్రులు ఏమంటున్నారు కోవిడ్ ఉంది అందుకనే అనుమతి ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉంది అందుకనే అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వకపోయినా సరే చంద్రబాబు నాయుడు కావాలనే వచ్చారు పోలీసులు అడ్డుకున్నారు దీనంతా కూడా పెద్ద డ్రామా చేస్తున్నారు ఇదంతా కూడా పక్కా ప్లాన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాదన పోలీసులు కూడా అదే చెప్పారు తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చెప్తున్నారు నిరసన చేసుకునే హక్కు లేదా ఒక ప్రతిపక్ష నాయకుడిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ విధంగా మీరు అడ్డుకుంటారా అనేది తెలుగుదేశం పార్టీ వాదన మొత్తానికి ఎపిసోడ్ అంతా చూసుకుంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో దాదాపుగా తెలుగుదేశం పార్టీకి పరాభవం ఎదురైంది చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గ కుప్పంలో దాదాపు 75 పంచాయతీలని 89 ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది దీంతో ఎలాగైనా కొంత కుప్పంలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ తిరుపతిలో కానీ తెలుగుదేశం పార్టీ కేడర్లో ఎక్కడో కొంత అసంతృప్తి ఉంది వాళ్ళలో ఏదో మనోధైర్యాన్ని నింపాలని చంద్రబాబు నాయుడు భావించినట్లున్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి దానికి బీఫారాలు ఇస్తే బలవంతంగా వాటిని ఏదో ఉపసంహరించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అధికార పార్టీ బెదిరించే ప్రయత్నం చేస్తుంది వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి ధైర్యాన్ని నింపాలని దానికి నిరసనగా ఆయన తిరుపతిలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసులు అనుమతి కోరారు పోలీసులు అయితే ఇవ్వలేదు అక్కడ తిరుమలకి భక్తులు వస్తారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కరోనా సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు అయినా కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు పోలీసులు అయితే అడ్డుకున్నారు మొత్తంగా చూసుకుంటే ఎపిసోడ్ ఇప్పుడేమవుతుంది పొద్దున్న నుంచి టీవీ ఛానల్ అన్నీ ఒకటే గొడవ చంద్రబాబు నిర్బంధం అని అసలు ఆ నిరసనకి ఏదో ఇచ్చేస్తే అనుమతి అయిపోయేది కదా ఆయన ఏదో నిరసన కార్యక్రమానికి వెళ్ళేవాడు అక్కడ ఏదో ఒక అరగంట గంట మాట్లాడేవారు కవరేజ్ ఇచ్చేవాళ్ళు అయిపోయేది ఇప్పుడేమైంది అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రోద్బలంతో పోలీసులు ప్రవర్తించబట్టి అంతకంటే ఎక్కువ కవరేజీ అంతకంటే ఎక్కువ సానుభూతి చంద్రబాబు నాయుడుకి వచ్చింది మరి తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో తెలియదు మరి చిత్తూరు జిల్లాలో వైసీపీకి అంత ఉంటే మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అసలు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏంటి వదిలేస్తే ఆయన ఏదో మాట్లాడిపోయేవారు ఇప్పుడేమైంది చిరిగి చాటైంది సరే ప్రతీకార సంగతి చూసుకుందాం ఒకప్పుడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇలాగే విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రత్యేక హోదాకు సంబంధించి విశాఖలో ఒక క్యాండిల్ ర్యాలీ చేపట్టారు దానికి హాజరవడానికి జగన్ వస్తే జగన్ని అలాగే వైవి సుబ్బారెడ్డిని, విజయసాయి రెడ్డిని, అంబటి రాంబాబుని వీళ్ళందరినీ కూడా అక్కడ రన్వే పైన అడ్డుకున్నారు. అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి నిరసన తెలిపారు. ఆ తర్వాత వెనక పంపించారనుకోండి. అప్పట్లోనే జగన్ పోలీసులపైన తీవ్రంగా మండిపడ్డారు. మేము 2 ఏళ్ల అధికారంలోకి వస్తాం, మీ సంగతిని తెలుస్తామని పోలీసులు కూడా హెచ్చరించారు ఆ రోజున. కానీ అందరూ కూడా అప్పుడు ఖండించారు. ప్రత్యేక హోదా కోసం ఒక ప్రతిపక్ష నేత వస్తున్నప్పుడు ఈ విధంగా ఎయిర్పోర్ట్లోనే ఒక ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం కరెక్ట్ కాదని అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఖండించాయి. ప్రజలు కూడా తీవ్రంగా తప్పుబట్టారు అప్పుడు తెలుగుదేశం పార్టీ వైఖరిని. సరే, టీడీపీ ఇంకో వెర్షన్ చెప్తుందనుకోండి, విశాఖలో ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది కాబట్టి డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి అక్కడ మేము జగన్ ఆపేసామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. సరే, అది వేరే వెర్షన్. కానీ ప్రజలైతే విశ్వసించారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని. అరే, ఒక ప్రతిపక్ష నాయకుడిని ఈ విధంగా రన్వే పైన ఆపేయడం ఏంటి, ఏం జరుగుతుందని. అందుకనే కదా మీ మీద సానుభూతి వచ్చింది, మీ మాటలు విన్నారు, చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి ప్రతిపక్ష నేతను చేశారు, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు. సరే, మీరు అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఉంటుంది కదా, నన్ను ఆపారు కాబట్టి నేను కూడా చంద్రబాబుని ఎక్కడో చోట ఆపాల్సిందే అని. ఆ అవకాశం వచ్చింది మొన్న ఈ మధ్యన. విశాఖ జిల్లా ప్రజలకేదో వివరించాలి, 3 రాజధానులు అమరావతి గురించి అని చెప్పేసి ప్రజా చైతన్య యాత్ర పేరుతో విజయనగరం జిల్లాలో ఆయన విశాఖకు వచ్చారు. విశాఖ వస్తే ఏమైంది? 151 కింద సెక్షన్ నోటీస్ ఇచ్చారు పోలీసులు. అలాగే ఆయన బయటకు వస్తుంటే అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కూడా, కార్యకర్తలు కూడా ఆందోళన చేశారు. టమాటాలు వేశారు, గుడ్లు వేశారు, చాలా జరిగింది. సరే, కొంతమంది దాన్ని పాజిటివ్గానే తీసుకున్నారు. పాజిటివ్ అంటే అప్పట్లో జగన్ పైన చంద్రబాబు ఇలా వ్యవహరించారు కాబట్టి చంద్రబాబు పట్ల కూడా జగన్ ఇలా వ్యవహరించారు, తప్పే ఉంది, చెల్లుకు చెల్లు అయిపోయింది, ప్రతీకారం తీర్చేసుకున్నారు అని. సరే, కొంతమంది విమర్శించే వాళ్ళు విమర్శించారు. ఒకసారితో అయిపోయింది. మరలా ఇప్పుడు రెండోసారి రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోడు అంటే ఎన్నిసార్లు అడ్డుకుంటారు? అంటే నేను ఏదో చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని రావడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పని కూడా చెప్పడం లేదు. కానీ ఎన్నిసార్లు ప్రతీకార రాజకీయాలు మామూలు అయిపోయినాయి కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకసారి విశాఖలో ఆయన ఆపారు కాబట్టి ఈయన ఆపేశారు, చెల్లుకు చెల్లు అయిపోయింది కదా. మళ్ళా ఇప్పుడు ఆయన ఆపడం, టీవీలన్నీ పొద్దున నుంచి కూడా అవే స్క్రోల్ చేయడం, అవే వీడియోలు చూపించడం, ఆయన కింద కూర్చొని నిరసన దీక్ష చేస్తున్నారు అని. ఏదో చేయబోతే ఏదో అయింది. నేను ముందుగా చెప్పినట్టుగా ఆ నిరసనకు అనుమతిస్తే పోయేది కదా. కోవిడ్ నిబంధనలు, కరోనా సెకండ్ వేవ్, మీరు ఇలా చేయడం వల్ల మీ కార్యకర్తలకి, మా పోలీసులకి ప్రాణహాని జరుగుతుంది. మరి మొన్న విశాఖలో విజయసాయి రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఎన్ని వేల మంది పాల్గొన్నారు? అప్పుడు కరోనా సెకండ్ వేవ్ లేదా? అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో లేదా? అదే నేను చెప్తున్నా కదా, వాళ్ళకైతే ఒకలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, అన్ని పార్టీలు అలాగే ఉన్నాయనుకోండి. కాకపోతే వైసీపీ ప్రభుత్వం అంతకు మించి అన్నట్టు వ్యవహరిస్తుంది. అంటే దేనికైనా ప్రతీకార రాజకీయాలు ఒక లైన్ ఉంటుంది, అది క్రాస్ చేసి మరీ ప్రవర్తిస్తున్నారేమో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రాజకీయ వర్గాల్లో ఈ పరిణామాలన్నీ చూస్తే విజయసాయి రెడ్డి గారికి లేనట్టు చంద్రబాబు నాయుడు నిరసన ఒక 5,000 మందితో చేస్తే ఏమొచ్చింది? మొన్న ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎంతమంది పాల్గొన్నారు? 25 కిలోమీటర్లు, మళ్ళా పోలీసుల ప్రొటెక్షను. మరి అప్పుడు రాలేదా కరోనా? అప్పుడు సెకండ్ వేవ్ లేదా? అప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో లేదా? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇదే కరోనాను అడ్డం పెట్టుకుని ఆ ఎన్నికలు ఆపాలని చూశారు వైసీపీ ప్రభుత్వ పెద్దలు. ఎంత పోరాటం చేశారో, కోర్టులో ఏం జరిగిందో అందరం కూడా చూసాం కదా. చివరికి సుప్రీంకోర్టు ముట్టకే వేస్తే కానీ పంచాయతీ ఎన్నికలు జరగల ఆంధ్రప్రదేశ్లో. అది కూడా 4 విడతలుగా జరిగాయి. ఎన్ని కోట్ల మంది పాల్గొన్నారు, ఎన్ని లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మా ప్రాణాలకు ముప్పు ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేసి ఉద్యోగ సంఘాల చేత, నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించారు. ఎన్నికలను బహిష్కరించామని ప్రకటించారు. పోలీస్ అధికారుల సంఘం కూడా దీనివల్ల, కరోనా వల్ల దాదాపు 106 మంది చచ్చిపోయారు, మేము బహిష్కరిస్తున్నాం ఎన్నికలని చెప్పారు. కానీ ఏమైంది? సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరిగాయి 4 దేశాల్లో. ఏమైంది? ప్రజలకు ఏమైనా కరోనా వచ్చిందా? ఉద్యోగులకి ఏమైనా వచ్చిందా? పోలీసులకి ఏమైనా వచ్చిందా? ఇట్లా వాళ్ళకు అవసరమైతే కరోనా నడబెట్టుకుంటారు, అవసరం లేకపోతే ఏమీ ఉండదు. అంటే వాళ్ళ విషయానికి వచ్చేసరికి కరోనా సెకండ్ వేవ్ ఉండదు, ఎన్నికల కోడ్ ఉండదు, ఏమీ ఉండదు. ప్రస్తుతానికి ఇది నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి చూద్దాం దీనిపైన ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.